తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటైన ఆ సెగ్మెంట్లో గాజు గ్రాసు ఘల్ఘల్ మనబోతుందా రాజకీయ చైతన్యానికి మారుపేరైన ఆ నియోజకవర్గ ఓటర్లు ఈసారి అనూహ్యమైన తీర్పు ఇవ్వబోతున్నారా సైకిల్ ఓటర్ల మద్దతు పవన్ కళ్యాణ్ ప్రభంజనంతో జనసేన నేత మాధవరెడ్డి జయభేరి మోగించబోతున్నారా ఆ నియోజకవర్గం ఏది ఏ జిల్లాలోది వాది స్టోరీ రంగారెడ్డి జిల్లా శేరలింగంపల్లి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన శేరలింగంపల్లికి మొదటిసారి ఎన్నికలు రెండు వేల తొమ్మిదిలో జరిగాయి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా భిక్షపతి యాదవ్ గెలిచారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి అరికెపూడి గాంధీ గెలిచారు ఆ తర్వాత గాంధీ టీడీపీకి గుడ్ బై చెప్పి అధికార పార్టీ బీఆర్ఎస్ లో చేరారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి పోటీ చేసి వరుసగా రెండోసారి గెలిచారు శేరలింగంపల్లి ఓటర్లు రాబోయే ఎన్నికల్లో కూడా విలక్షణమైన తీర్పు ఇవ్వబోతున్నారని అంటున్నారు జనసేన ఇన్ఛార్జ్ మాధవరెడ్డి తెలంగాణ ఎన్నికలకు ఇప్పటికే నగారా మోగడంతో రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల ప్రకటన ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు శేరలింగంపల్లిలో జనసేన గెలుపు కోసం ఇన్ఛార్జి మాధవరెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు రాబోయే ఎన్నికల్లో శేరలింగంపల్లి నుండి జనసేన గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలో ముప్పై రెండు స్థానాలకు పోటీ చేయనున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఆ జాబితాలోని ప్రధాన నియోజకవర్గాల్లో శేరలింగంపల్లి కూడా ఒకటి జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల్లో శేరలింగంపల్లి ముందు వరుసలో ఉంది కాంగ్రెస్ టీడీపీ బీఆర్ఎస్ పార్టీలపై జనసేన ప్రభావం భారీగా ఉండబోతుందని ఆ పార్టీ ఇన్ఛార్జ్ మాధవరెడ్డి అంటున్నారు ప్రధాన పార్టీలకు ధీటుగా ఎన్నికల్లో జనసేన తన సత్తా చాటుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు శేరలింగంపల్లి జనసేన అభ్యర్థిగా మాధవరెడ్డి బరిలో దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో మంచి సంబంధాలు కలిగి ఉండడం ఆయనకు ప్లస్ పాయింట్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు నియోజకవర్గంలో మాధవరెడ్డికి ఉన్న వ్యక్తిగత చరిష్మ కూడా జనసేన విజయానికి కలిసి వస్తుందని జన అంటున్నారు మాధవరెడ్డి పార్టీని పటిష్టపరచడానికి నిత్యం ప్రజల్లో ఉంటున్నారు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటాలు చేస్తున్నారు ప్రజా పోరాటాలతో పాటు కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం నిత్యం ప్రయత్నిస్తున్నారని జన అంటున్నారు జనసేన ఇన్ఛార్జిగా మాధవరెడ్డి బాధ్యతలు తీసుకున్న క్షణం నుండి యువతను జనసేనలో జాయిన్ చేసుకుంటున్నారు పార్టీ పటిష్టత కోసం నిత్యం పనిచేస్తున్నారు శేరలింగంపల్లి నియోజకవర్గంలో ఇంటింటికి పాదయాత్ర చేస్తూ పార్టీ కేడర్ లో జోష్ నింపుతున్నారు జనసేన సొంతంగా పోటీ చేస్తే కాపు రెడ్డి సామాజిక వర్గ ఓట్లు పడతాయని టిడిపి జనసేన కూటమి తెలంగాణలో కూడా ఖరారైతే ఖమ్మ సామాజిక వర్గ ఓట్లు కూడా తోడై జనసేన గెలుపు నల్లేరుపై నడికేనని మాధవరెడ్డి ధీమాగా ఉన్నారు తాను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగానని తాను శేరలింగంపల్లి లోకల్ అనే నినాదంతో పాటు ఉన్నత విద్యావంతుడిగా డెవలప్మెంట్లో నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని హామీ ఇస్తున్నారు ఏది ఏమైనా శేరలింగంపల్లి ఓటర్లు మరోసారి విలక్షణమైన తీర్పునిస్తారని జనసేన నేత మాధవరెడ్డి అంటున్నారు మాధవరెడ్డికి జనసేన టికెట్ ప్రకటిస్తే ఆయన కోసం పార్టీ కోసం పనిచేసేందుకు యువత పెద్ద ఎత్తున వేచి చూస్తోందని స్థానికులు అంటున్నారు